రీసెంట్ గా భగత్ సింగ్ రిలీజ్ అయింది కదా గ్లింప్స్ ఎలా ఉంది టీజర్ బాగుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సినిమా పరంగా పొలిటికల్ పరంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్కడ మీరు ప్రాపర్ ఆంధ్ర ఓకే ఆంధ్రలో ఎక్కడ నర్సరావుపేట నర్సరావుపేట ఎలా ఉంది అక్కడ నర్సరావుపేట జనసేన పర్ల బానే ఉంది గెలుస్తాడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడని అనుకుంటున్నా గెలవాలి అనుకుంటా ఓటే లాస్ట్ టైం ఓట్ ఎవరు చేశారు పవర్ స్టార్ కి ఈసారి పవర్ స్టార్ కి మరి ఈసారి రెండు చంద్రబాబు గారు తో కలిసి పోటీ చేస్తారు కదా అది ఒక్కటి నచ్చలేదు బట్ ఆయన ఒక్కడే చేస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నా అంతే అంటే ఒక్కడే చేస్తే అట్లా కుదురుతుంది ఒక్కడే చేస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నా అంతే ఒకరితో ఒకరు చేయడానికి 175 నియోజకవర్గాలలో అతనికి క్యాండిడేట్స్ లేరు కదా ఒకరు చేస్తే గెలవలేరు కదా అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సీట్ వస్తే చాలు అన్నారు కదా మరి ఇప్పుడేంటి మళ్ళీ ఇలా ఇలా ఒక్కళ్ళే పోటీ అసెంబ్లీకి వెళ్తే చాలు అన్నారు కదా ఏమో డైరెక్ట్ గా ఆయన పోటీ చేస్తే బాగుండిద్ది అని ఫీల్ అవుతున్నా అంతే సో ఉన్న రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు నడుచుంటా ఎలా అనిపించింది అంటే మీరు చూసారు కదా గ్లిమ్స్ ఆ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు నడుచుంటే ఎలా అనిపించింది బాగుంది అంటే ఇంతకుముందు చూసుకుంటే మనం గబ్బర్ సింగ్ అని సర్దార్ గబ్బర్ సింగ్ లో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా సో ఇందులో కూడా అదే క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది బాగుంది అంటే అందులో కొంచెం కామెడీ లాగా అనిపిస్తుంది టోటల్ వైలెంట్ గా కనిపిస్తున్నాడు కదా ఎలా ఉన్నాయి గ్లిమ్స్ చూసుకుంటే మనకి పవర్ స్టార్ ఫ్యాన్ కదా పవర్ స్టార్ లెవెల్ లో చెప్పాను అంటే సైలెంట్ గా పవర్ స్టార్ ఫ్యాన్ అనుకోరు కదా ఇంకా అంతే ఇంకా హాయ్ అండి మహేష్ బాబు గారి గ్లిమ్స్ చూసి ఎలా అనిపించింది మీకు బాగుందండి బాగుందా పాత మహేష్ బాబుని చూసినట్టు అనిపించిందా అవునండి పాత మహేష్ బాబుని చూసినట్లు అనిపించింది ఓకే ఇప్పుడు అంటే మరి ఆ సిగరెట్ దాక్కుంటూ నడుచుకుంటూ వచ్చాడు కదా ఆ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎలా అనిపించింది బాగున్నాడు మరో పోకిరి చూసినట్టుందా పోకిరి మూవీని మళ్ళీ అవునండి ఆ రేంజ్ లో మాస్ కనబడుతుంది మీకు అవునవును ఓకే ఇప్పుడు మరి మహేష్ బాబు గారి మూవీలో మీరు ఏ మూవీ చూసారు ఎక్కువ సార్లు అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్ లో మహేష్ బాబు గారు మీకు ఏమి ఇష్టం అంటే డాన్స్ లేదంటే కామెడీ టైమింగ్ ఫైట్స్ ఏమంటారు కామెడీ బాగుంటది డైలాగ్స్ కూడా బాగుంటాయి ఓకే అంటే ఇప్పుడు వచ్చే మూవీ బ్లాక్ బస్టర్ అయితే అనుకోవచ్చు మనం అవుతుంది టైటిల్ ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ